Hey there. Subscribe to my channel. And also press this bell icon. Hi viewers, welcome to me, Padhu Life Skills. Ela unnaru andaru bagunnara nenu kuda chala chala bagunnanu. Meerandaru bagundalani nenu prati roju devunni korukuntanu. నేను బాగుండాలని మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని చెప్పి మీరు కూడా కోరుకోండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇక్కడ మాకు 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా మా అంగన్వాడీ సెంటర్లో, వాళ్ళది నాదెండ్ల సహస్ర అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి హోమ్ విజిట్ కోసం వచ్చాను. వాళ్ళకి మేము బాలామృతం ఇస్తాం కదా, అందుకని వాళ్ళ ఇంటి దగ్గరికి హోమ్ విజిట్ చేయడానికి వచ్చాను. అయితే వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉంటుందో చూపించుదామని మీ అందరికీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సరే రండి, వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దరు కానీ. చూడండి, ఇదే వీళ్ళ ఇల్లు, ఎంత బాగుందో. అసలు లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇంటి ముందు చాలా ప్లేస్ ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్, ఎంట్రన్స్కి అట్లా ఉంటుంది. అటు ఇటు మొక్కలు వేసేసి చక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా వేసారనమాట వాళ్ళు ఇంటి చుట్టూరు, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, వీళ్ళు ఇంటి చుట్టూ కూడా చక్కగా గ్రీనరీగా మొక్కలతో ఫెన్సింగ్ అనేది వేసుకోవడం జరిగింది. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అక్కడక్కడ చక్కగా మొక్కలు, కూరగాయ మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, కరివేపాకు చాలా బాగుందన్నమాట. చుట్టూ కూడా చక్కగా ప్రహరీలు, మనకి టౌన్లలో ఏంటంటే ఉన్నవాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ప్రహరీలు కట్టించుకుంటారు, కానీ ఇక్కడ మాకు పల్లెటూరులో చక్కగా ఇట్లా చుట్టూ కూడా ఫెన్సింగ్ మొక్కల్లాగా వేసుకోవడం జరిగింది. ఇది చూడండి, సపోటా, సపోటా చాలా బాగుంది, చాలా పెద్ద చెట్టు అన్నమాట సపోటా చెట్టు. చూడండి ఎంత పెద్ద చెట్టు, కాయలు కూడా చాలా బాగా కాస్తాయి. ఆ పక్కనే ఒక మందార మొక్క అనేది ఉంది, అదొక పువ్వు కూడా వచ్చింది, బాగుంది. పూలన్నీ కోసేసారనుకుంటా మందార పువ్వులు. అక్కడ పక్కనే చుక్క మల్లె చెట్టు ఉంది, మల్లె అంట్లు ఉన్నాయి. సబ్జా ఇది చూసారు కదా కింద, ఇది సబ్జా అన్నమాట. ఇది సబ్జా మొక్కలు, సబ్జా తెలుసు కదా వెయిట్ లాస్ కోసము, లేదంటే సమ్మర్లో వాటర్లో వేసుకొని, లేదంటే సోడా అలా వేసుకొని తాగుతారు, ఆ సబ్జా చెట్టు అన్నమాట అది. ఇది ఓకే, ఇది దబ్బ చెట్టు అంట. దబ్బకాయ పచ్చడి పెట్టుకుంటారు, దబ్బకాయలతో పులిహోర చేసుకుంటారు, రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మల్లెంట్లు, కనకాంబరాలు చాలా బాగున్నాయి. ఇక్కడేమో ఒక తులసి మొక్క వేశారు, ఇదంతా ఇక్కడ వాటర్ కోసం పంప్ అన్నమాట. ఇట్లా ఉంటాయి మాకు పల్లెటూరులో పంపులు, ఇలా వేసుకుంటారు. అక్కడే మోటార్ బిగించుకొని పైపుల ద్వారా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అక్కడ పెద్ద జామ చెట్టు ఉంది, ఈ జామకాయలు అయితే భలే తీయగా ఉంటాయి. దీనికి ఇప్పుడు అయిపోయినాయి, ఎక్కడో చిన్న చిన్నవి ఉన్నాయి, ఒకటి ఒకటి పండలేదు. చాలా బాగుంటాయి కాయలు, తీయగా ఉంటాయి. ఇక్కడ వంగ మొక్క వేశారు, అక్కడేమో ఒక మునగ, అది మునగ చెట్టు. ఇదంతా కూడా అంతకుముందు వాళ్ళది చాలా ప్లేస్ ఉండేది. ఈ ప్లేస్ అంతా బాగా మల్లెంట్లు వేసేవాళ్ళు అనమాట మేము చిన్నపిల్లలు అప్పుడు, ఎందుకంటే మాది ఇదే ఊరు కదా. అయితే ఒక ముసలమ్మ ఉండేది ఇక్కడ వీళ్ళ ఇంట్లో, వీళ్ళ అమ్మమ్మ, ఆమె పేరు అన్వాయమ్మ. ఆమె చక్కగా మల్లెంట్లు బాగా వేసేది అనమాట, దంతర మల్లెని చాలా పూలు పూసేది, చాలా బాగుండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పోయినాయి అన్నమాట. మేము పిల్లలప్పుడు ఇన్నిన్ని పూలు పెట్టేది పాపం మాకు ఆ ముసలమ్మ, అమ్మమ్మ బాగా గుర్తు. అసలు తను వృద్ధాప్యంలో కూడా మొక్కలు బాగా పెంచేదన్నమాట. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇక్కడ ఇదిగో వంగపాదులు వేశారు, ఇది మల్లె, పందిరి మల్లె. ఇది ఇంకా పువ్వులు రాలేదు, సమ్మర్లో వస్తాయి. ఇవి చూడండి చుట్టూ ఇలా ఫెన్సింగ్, ఇక్కడ చిక్కుడు తీగ ఇలా వేసేసారు. చూడండి ఇక్కడ కూడా చుట్టూ చక్కగా ఫెన్సింగ్, ఇక్కడ ఒక జామ, సీతాఫలం, ఇక్కడ సీతాఫలం. ఇది ఇక్కడ ఏంటి రాణి, నీళ్లు కాగబెట్టుకుంటారా? వర్షం పడ్డప్పుడు ఇక్కడ పొయ్యి పెట్టుకొని దీనిలో నీళ్లు కాగబెట్టుకుంటారు. ఇక్కడ కూడా ప్లేస్ ఉంటే చూడండి, ఇక్కడ ముందు కనకాంబరాలు వేయటం జరిగింది.
చక్కగా. అదేంటి కోళ్ళు కూడా రాణి, అది కోళ్ళు చూడండి. ఆ కోళ్ళకు కూడా చక్కగా ఒక హౌస్ అన్నమాట, చిన్న హౌస్. దానిలో కోళ్ళు వేసేసి బండ అడ్డు పెడతారు. రోట్లో ఏంటి నూరావు? బియ్యం పిండా? ఎందుకు ఏంటి ఏడుస్తుంది సహస్రా? ఇది వాళ్ళ ఇల్లు. వీళ్ళ అబ్బాయి మా అబ్బాయికి క్లాస్మేట్. వాడి పేరు చెంచయ్య అనమాట. వాడు క్లాస్మేట్ అనమాట మా అబ్బాయికి. వాడు ఇప్పుడు చదువు మధ్యలో మానేసి బార్బర్ షాప్ పెట్టుకున్నాడు. ఇదంతా చుట్టూ చూడండి ఎంత బాగుందో. ఈ కోడి మీదేనా? ఎన్ని ఉన్నాయి కోళ్ళు? 10 ఉన్నాయా? అందుకే వాళ్ళకి వాటికి ప్రత్యేకంగా ఒక హౌస్ వేశారనమాట కోళ్ళకి. ఇది చూడండి ఎంత బాగుందో చుట్టూ ఫెన్సింగ్ చాలా బాగుంది కదా. ప్రహరీ ప్రహరీలాగా అదిగో చూడండి, అది ఎంట్రన్స్ అన్నమాట గేటు. మనకి టౌన్లో ఏంటంటే మీకు గేట్లు పెద్ద పెద్ద ఇనప గేట్లు ఉంటాయి, కానీ మా పల్లెటూరులో అట్లా కర్రలతో ఏర్పాటు చేసుకుంటారనమాట. ఏమి కుక్కలు అలా రాకుండా గేటు ఇలా ఉంటుంది. సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మాయి సహస్ర అంటే అమ్మాయి. సహస్ర హాయ్ చెప్పమా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు సహస్ర, చెప్పమ్మా హాయ్ హాయ్. ఇదిగో హాయ్ అని చెప్పు, చెప్పు చెప్పమ్మా. సహస్ర హాయ్ హాయ్ చెప్పు నాన్న, హాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు సహస్ర, బాయ్. ఇక్కడ చూడండి రెండు రెండు రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా డివైడ్ చేశారు, కొద్ది ఇల్లునే రెండు రూమ్లుగా చేశారు. ఇప్పుడు మనం ఒక రూమ్లోకి వెళ్ళి చూద్దాము లోపల. ఓకే ఇగో చూడండి లోపల, ఇక్కడ గ్యాసు ఇదంతా కూడా ఉంది చక్కగా. ఇవన్నీ డబ్బాలు అన్నీ వంటకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా పెట్టేసుకుంది తను. ఈ విధంగా సర్దుకుందనమాట, అది వాళ్ళ బీరువా. అటువైపు అటు కూడా ఉన్నాయి చూడు సామాన్ అంతా, అదిగో అటువైపు కూడా ఉన్నాయి చక్కగా. ఇట్లా ఓకే అది చూడండి, అది మొత్తం కూడా సామాను. ఏంది కుక్కర్ వాడట్లేదు, పైన పడేసావు రాణి? ఓకే ఇదంతా ఈ ర్యాక, ర్యాక్లో సర్దుకుంది తను బట్టలన్నీ చక్కగా. ఇది మోటో కార్డు, 2014 మోటో కార్డు పెట్టారా? ఇది చూసారా చాట, మాకు చక్కగా పల్లెటూరులో అందరూ దీనిలో బియ్యము అన్నీ చెరుక్కుంటా ఉంటారనమాట చాట. ఇది మాకు అందరి ఇళ్లల్లో ఉంటాయి ఇవి. మీ అమ్మాయి బొమ్మ అది బాగుంది. ఇలా ఉంటుందన్నమాట, పైన ఏమన్నా సామాను ఉంటే అలా పైన వేసేసుకుంటారు. ఇది అమ్మాయికి కట్టిన ఉయ్యాల, ఇది ఉయ్యాలన్నమాట వాళ్ళ పాపను పడుకోబెట్టేది ఈ ఉయ్యాలలో. ఒక పైన ఫ్యాను, ఇక్కడే ఫ్యాన్ బిగించేసుకుంది. అయితే చూడండి పైన అంతా ఇట్లా మాకు ఏంటంటే ఇలా ఎదురు బొంగులు అన్నమాట ఇవి. అవి వేసేసి దానిపైన ఇలా పట్టేసి పైన జమ్ము కప్పుతారనమాట ఇలా. కానీ చాలా బాగుంటుంది ఇట్లా లోపల పూరి గుడిసెల్లో, ఎంత హాయిగా ఉంటుంది అంటే సమ్మర్లో అసలు నెంబర్ 1 ఉంటుంది అన్నమాట. చల్లగా హాయిగా ఉంటుంది సమ్మర్లో. ఇది 2021 మోటో కార్డా? ఓకే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు చక్కగా. ఇది 2021 దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానానికి సంబంధించిన మోటో కార్డు, ప్లస్ దేవునికి సంబంధించిన క్యాలెండరు ఇది. తర్వాత అవతల రూమ్లోకి వెళ్ళి చూద్దాం. లాభలుబా లాభలుబా, ఇది ఇంకొక రూము. ఆ రూమ్లో చూడండి పిల్లి చక్కగా మంచం మీద పడుకుంది. మాకు పల్లెటూరులో చక్కగా ఇంతే పిల్లలు వచ్చి మంచాల మీదే పడుకుంటాయి.
అవి మనం పొమ్మన్నా కూడా పోవన్నమాట. బాగుంటాయి. ఇది టీవీ ఉంది ఇదే రూమ్లో. టీవీ అను అదిగో పైన చూసారా, ఏమైనా సామాన్ ఉంటే అలా కట్టి పైన ఆటకు పైన అలా పడేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వడ్లు, ఇవన్నీ వడ్లు అన్నమాట. ఇక్కడ లోపలే ఒక కోడి పిల్లలు చేసింది, దాన్ని లోపల ఇట్లా ఈ రూమ్లో పెట్టేశారనమాట. ఎందుకంటే బయట ఉంటే కుక్కలు అవన్నీ తింటాయి కోడి పిల్లల్ని, అందుకని చెప్పి. హాహా నిద్రపోయి పిల్లి చూడండి. అసలు పిల్లి పేరేంటి రాణి? ఆవలిస్తుంది, ఒల్లిరుస్తుంది. దా ఆ ఇంట్లో ఉంది అవంతిక. దా షేకండి 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 అమ్మ షేకండి షేకండి షేకండి. చూడండి పిల్లి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అదనమాట, అది చూస్తుంది చూడు. ఇది చూసారు కదా చాలా బాగుంది చక్కగా. కానీ ప్రశాంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా పగలంతా పనిచేసుకొని చక్కగా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా పడుకుంటారు. కానీ డబ్బు ఉన్నోళ్ళకి ఇంత ప్రశాంతత ఉండదు. పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నోళ్ళకి కూడా ఇంత ప్రశాంతత అనేది ఉండదన్నమాట. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది, పల్లెటూరులో చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అదే మనకి టౌన్లలో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండే వాళ్ళకి ఇంత ప్రశాంతత అనేది ఉండదు. చూసారు కదా చాలా బాగుంది కదా చక్కగా. చూడండి మంచాలు, ఓకే ఆడుకుంటుంది ఇప్పుడు. నాకు హాయ్ చెప్పమంటే చెప్పలేదు. చూసారు కదా మా ఊర్లో చక్కగా ఎంత బాగుందో ఇల్లు. చాలా బాగుంది కదా, ఇంత ప్రశాంతత మీకు ఉంటుందా టౌన్లో ఉండే వాళ్ళకి. సరే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సరే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామా.